విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై మరోసారి డిమాండ్లు మొదలయ్యాయి. బడ్జెట్ కోసం కేంద్రం కసరత్తు ప్రారంభించగా ఈ బడ్జెట్లోనైనా రైల్వే జోన్ మీద ప్రకటన చేయాలని విశాఖలో విపక్షాలు గళమెత్తాయి. అయితే రైల్వే జోన్ వచ్చి తీరుతుందని, అది విశాఖకే దక్కుతుందని కేంద్రం చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదని బీజేవైఎం నేతలు అంటున్నారు. మాట ఇచ్చినటువంటి వెంకయ్యనాయుడు గారిని తీసుకెళ్లి మరి మాట్లాడే పరిస్థితిలో లేకుండా ఈ రోజు ఆయన్ని ఉపరాష్ట్రపతి చేశారు. మరి మళ్ళీ బడ్జెట్ వస్తుంది, రైల్వేకి సంబంధించింది వేరే అది లేదు కాబట్టి బడ్జెట్ దీంట్లోనే ఉంది కాబట్టి ఇప్పటికైనా మా మనోభావాలను మీరు గమనించాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ సిటీలో భాగంగా గత సంవత్సరం 100 కోట్లు విశాఖపట్నం నగరానికి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి ఎంత ఖర్చు పెట్టారు ఎంత అన్నది ఇక్కడ ఉన్నటువంటి లెక్కలో తెలియవలసి రావాల్సి ఉంది. మరి ఇప్పుడు కూడా ప్రస్తుతం విశాఖ నగరానికి జన్మభూమిలో నిన్న చంద్ర